హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓవిలేషన్ లేదా అండం విడుదల కావటం ఋతుక్రమంలో ఒక భాగం సంతానం కావాలంటే ఓవ్యులేషన్పై దృష్టి పెట్టాలి సంతానం ఇప్పుడే వద్దు అనుకున్న ఓవ్యులేషన్ రోజులు తెలుసుకోవడం మంచిది మన శరీరంలో జరిగే మార్పులు లక్షణాల ద్వారా ఓవ్యులేషన్ తేదీని ప్రతీ నెల కొన్ని నెలల పాటు గమనిస్తే ఆ రోజును తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓవ్యులేషన్ సమయం వచ్చింది అని తెలియజేసి ఆ శరీర మార్పులు ఏంటి ఏ విధంగా ఓవ్యులేషన్ని గమనించగలరు అసలు ఆ తేదీని ఖచ్చితంగా తెలుసుకోవటం సాధ్యమా అనే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం ఓవ్యులేషన్ అసలు ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం పీరియడ్స్ ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి వచ్చే ఆడవారిలో అండం పద్నాలుగవ రోజున విడుదలయ్యే అవకాశం ఉంటుంది పీరియడ్స్ అందరికీ ఇరవై ఎనిమిది రోజులకి రావాలని లేదు వారి వారి శరీరతత్వం బట్టి ఇది మారవచ్చు కాబట్టి మీ సైకిల్ లెంత్ ఎంత అనేది గమనించుకుని నిర్ణయించుకోవాలి ఇందుకు గత మూడు నెలలు పీరియడ్స్ని గమనిస్తే తెలుస్తుంది ఇది తెలిస్తే ఓబులేషన్ ఎప్పుడు అన్నది సుమారుగా లెక్క వేసుకోవచ్చు నెలలో సారవంతమైన రోజులు ఏవి అండం విడుదలయ్యే రోజు మరియు దాని ముందు ఐదు రోజులు సారవంతమైన రోజులు అని చెప్పవచ్చు ఓవ్యులేషన్కి రెండు రోజుల ముందు అన్నిటికంటే ఎక్కువ సారవంతమైనవి ఉదాహరణకి మీకు పీరియడ్స్ ఇరవై ఎనిమిది రోజులకి వస్తాయి అనుకుందాం పద్నాలుగవ రోజున మీకు అండం విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తొమ్మిదవ రోజు నుండి పద్నాలుగవ రోజులోపు మీరు గనక సంభోగంలో పాల్గొంటే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫలదీకరణ విండో దాదాపు ఐదు రోజులు ఉంటుంది ఎందుకంటే స్పెర్మ్ స్త్రీ శరీరంలో ప్రవేశించాక మూడు నుండి ఐదు రోజులు సజీవంగా ఉంటుంది వీర్యకణాలు ఫెలోఫైన్ ట్యూబ్లో అండం కోసం వేచి ఉంటే అండం విడుదలైన వెంటనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అలాగే పిల్లలు వద్దు అనుకునేవారు ఈ రోజుల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అయితే ఈ ఓవిలేషన్ సమయం ఎలా కనిపెట్టాలా అన్నది సమస్య దాన్ని ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు చూద్దాం ఓవిలేషన్ సమయంలో శరీరంలో మార్పులు లక్షణాలు ప్రతి స్త్రీ శరీరానికి ఒక రొటీన్ పద్ధతి ఉంటుంది జాగ్రత్తగా మూడు నెలలు వరుసగా అధిగమనిస్తే అవగాహన వస్తుంది ఓవిలేషన్ సమయంలో ఎటువంటి మార్పులు శరీరంలో సంభవిస్తాయో తెలుసుకుందాం వీటిని దృష్టిలో పెట్టుకుని నిశితంగా గమనిస్తే ఓవ్యులేషన్ సమయాన్ని పసిగట్టవచ్చు శరీర ఉష్ణోగ్రతలో మార్పు ఓవ్యులేషన్ జరిగే ముందు మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది అప్పుడే ఓవ్యులేషన్ జరిగినట్టు గుర్తించవచ్చు బాడీ టెంపరేచర్ గమనిస్తున్నా మనం తెలుసుకుని నిర్ధారించుకోవడం కొంచెం కష్టం కానీ మీరు మూడు నాలుగు నెలలు వరుసగా కనుక గమనిస్తే ఇది తెలిసే అవకాశం ఉంటుంది స్పాటింగ్ కొందరిలో ప్రజిషరాన్ హార్మోన్ ప్రభావం వల్ల పింక్గానో బ్రౌన్గానో కొద్దిగా స్పాటింగ్ కనిపించవచ్చు కానీ ఇది అందరిలో అవుతుంది అని చెప్పలేము రొమ్ముల్లో నొప్పి ఓబ్యులేషన్ జరిగే సమయంలో మరియు ఓవిలేషన్ జరిగిన తర్వాత కొంతమంది మహిళల్లో రొమ్ముల్లో నొప్పిగా అనిపిస్తుంది అది కేవలం హార్మోన్ మార్పుల వల్ల అలా జరుగుతుంది వైట్ డిశ్చార్జ్ ఓబ్యులేషన్ సమయంలో ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంతేకాదు మ్యూకస్ కూడా ఎక్కువగా విడుదలవుతుంది దాదాపు కోడిగుడ్లోని వైట్ లాగా జారుడుగా అనిపిస్తుంది ఓవ్యులేషన్ అవకాశాలని ఎలా పెంచుకోవచ్చు డాక్టర్లని సంప్రదించి తగిన మందులు వాడాలి దానికి తోడు కొన్ని చిట్కాలతో ఓవ్యులేషన్ అవకాశాలు పెంచుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఎక్కువగా బరువు ఉంటే తగ్గించుకోవాలి తగిన ఆహార నియమాలు పాటిస్తూ ఎక్సర్సైజ్ చేయాలి విపరీతమైన వ్యాయామం చేయడం కూడా ఓవ్యులేషన్ ప్రక్రియకి మంచిది కాదు ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలి అతిగా డైటింగ్ చేసి తిండి మానేసి మరీ మాడిపోవటం కూడా ఆరోగ్యానికి ఓవ్యులేషన్కి మంచిది కాదు మనస్సుపై ఒత్తిడి టెన్షన్ మంచిది కాదు ప్రశాంతంగా లేకపోతే శరీరంలో హార్మోన్లు సరైన సమయంలో విడుదల కావు మనస్సుని హాయిగా ఉంచుకుని సరైన ఆహారం తీసుకుంటూ కొంత వ్యాయామం చేస్తే అండోత్పత్తి సరిగ్గా జరిగే అవకాశం ఉంటుంది మీ శరీరంలో మార్పుల్ని గమనించి అండోత్పత్తి అవ్వట్లేదు అని మీకు అనుమానం వస్తే డాక్టర్ని సంప్రదించి వారు చెప్పిన సలహాలు పాటించడం మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్ని మీరు కూడా ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి Thanks for watching.